Anjali! Anjali! Good morning, sir. Good morning. Ela yuvama? Excuse me. Mee peru Laila kadu? Meeku ela telusu? Na peru Mozunule. Matching ga untundani. Meeku seat confirm ayindi. Thank you, sir. Excuse me, madam. Lopala em adigaru? Questions. అవి ఏంటో నా బుర్రకి ఎక్కిస్తారా కాస్త? క్వశ్చన్స్ మాత్రమేనా ఆన్సర్స్ చెప్పాలా? రెండు అయితేనే బాగుంటుందేమో. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? ఆన్సర్స్ నాకు తెలుసు గానీ మీరేం చెప్పారో నేను తెలుసుకోవచ్చా? 1857 లో స్ట్రగుల్ మొదలై 1947 లో వచ్చింది. అవునా? నెక్స్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? మిస్టర్ బిన్ లాడెన్. నోనో, సద్దాం హుసేన్. అప్పుడు బుట్టో, ఇప్పుడు ముషరఫ్. నెక్స్ట్ యూత్ ఎందువల్ల చెడిపోతుంది? ఎందువల్ల? ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల, ప్రేమ అంటూ తిరగడం వల్ల. ఓకే, నెక్స్ట్. అంతే అంతేనా? థ్యాంక్స్. బై బ్రదర్. థ్యాంక్స్. ఏ తిరుపతి, కుస్తీని పేపర్ అవుట్ అయింది. తిరుపతి, వస్తున్నా వస్తున్నా. నమస్తే. అబ్బా దడిపించావు కదయ్యా. మా అన్న ఎన్టీఆర్ గారి స్టైల్, సరదాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. ఇక ఇంట్రో ఆరంభిద్దామా? ఓకే సార్. ఎప్పుడు పుట్టావు? 1857 లో స్ట్రగుల్ పడి 1947 లో పుట్టాను సార్. మీరు నాకు సీట్ ఇస్తారు కదా. మీ నాన్న పేరేంటి? అప్పుడేమో బుట్టో, ఇప్పుడేమో ముషరఫ్. కరెక్టే కదా సార్? నాకు సీట్ ఇస్తారు కదా సార్? ఏరా, ఈ కాలేజీలో చేరి నువ్వేం పీకాలనరా? చెప్పాను సార్, మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, అమ్మాయిల చుట్టూ తిరగడం. కరెక్టే సార్? సీట్ కన్ఫర్మా సార్? దయచేసి వెళ్ళిపోరా. గెట్ అవుట్. ఎందుకు దీనికి సీట్ ఎవరు? ఇది ఆన్సర్ అమ్మాయి చెప్పింది. తనకి నువ్వు వెంటనే సీట్ ఇచ్చావు కదా. ఆ అమ్మాయిని అడిగిన క్వశ్చన్స్ వేరు, వీడిని అడిగిన క్వశ్చన్స్ వేర్రా. అప్పుడు ఇది చెప్పిన జవాబులు రైట్, నువ్వు అడిగిన క్వశ్చన్ రాంగ్. రే, విషయం తెలియకుండా మాట్లాడుకో. రై, నువ్వు వెళ్ళరా బయటికి. ఒక్క నిమిషం, అతను తిక్క మనిషి, నువ్వురా, నేను మాట్లాడతా. ఏంటి బ్రదర్? వాడు కటింగ్ మాస్టర్. రేపు నుంచి నువ్వు కాలేజీకి రా. ఎట్లా రమ్మంటావు? సాయంకాలం మా ఇంటికి రా, వివరంగా చెప్తా. గురుమూర్తి. యువర్ మిస్టర్ గురుమూర్తి? అది సారీ ప్రిన్సి, ఇది మా తాతగారు కాలేజ్. ఇతన్ని నేను అడుగుతాను. సరే, తగలడు. అవే క్వశ్చన్ కదా. అవునవును. మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? అది ఎప్పుడో మనం పుట్టక ముందు సంగతి. దాని గురించి ఇప్పుడు మనకి ఎందుకు? సూపర్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? పక్కోడి గురించి మనకి ఎందుకు సార్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఫైనల్ క్వశ్చన్, యూత్ ఎందుకు చెడిపోతుంది? పని లేనందువల్ల. అది ఎలాగయ్యా? పని చేయాలంటే చదువుకోవాలి, చదువుకోవాలంటే సీట్ దొరకాలి. సీట్ కనుక దొరకపోతే మరి చుక్కేసుకోవాలనిపిస్తుంది, చుక్కేసుకుంటే బుర్ర ఆలోచిస్తుంది, ఇంకా అప్పుడు సీట్ ఏమైనా ఉండి తుక్కు రేపాలనిపిస్తుంది. అంటే ఇది తుక్కు రేపుతావా? రే, నేను సీట్ ఇవ్వనని కనలేదు కదరా. సీట్ ఇవ్వనంటే ఇతను కొడతావా? అది వాళ్ళ చాయిస్. హాకీ స్టిక్ సైకిల్ చైనా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వెరీ గుడ్. ప్రిన్సి, ఇతను రౌడీ అయితే దేశానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. బ్రదర్, నీకు ఇతను సీట్ ఇస్తానని ఇంకా అనలేదే. అనకపోతే ఎలాగో బయటకు వస్తాడు కదా. బ్రదర్, నీకు సీట్ కన్ఫర్మ్. నాకు ఎప్పుడు తెలుసు సార్. వస్తా సార్, బాయ్ సార్. ఈ గండం గడిచి నేను బయట పండిట్టానంటావా? అన్నా, మన థియేటర్ పాతైపోయింది, సీట్లన్నీ మార్చి డిటిఏ చేపిద్దామన్నా. వయసు అయిపోయిందని మీ అమ్మను మారుస్తావా? ఏంటన్నా నువ్వు? సెంటిమెంట్ థియేటర్ రా, నీ సలహాలు ఏమొద్దు, కాయగదుపు. అప్పో, పరమేశం తాలూకు ఎవరో వచ్చారు. పరమేశమా?